देश हितं कोसं मनं सैतं अंटू प्रती ओक्करू समैक्यंगा मुंदडुकु वेयालनी आरएसएस नेता रामचंद्रय्य नेशनलिस्ट हब फाउंडर सीईओ साई कृष्ण पिलुपुनिच्चारु। भारत देशानिकि स्वातंत्र्यं वच्ची 75 संवत्सरालु पूर्तैन संदर्भंगा नल्गोंडलो बीजेपी नेतलु आजादी का अमृत महोत्सव कार्यक्रमान्नि घनंगा निर्वहिंचारु। मुख्य अतिथुलुगा आरएसएस नेता रामचंद्रय्य नेशनलिस्ट हब चानल सीईओ साई कृष्ण हाजरे प्रसंगिंचारु। एमर्जेंसी సమయంలో ఉద్యమం చేసి జైలుకు వెళ్లిన నేతలను ఈ సందర్భంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు। స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆనాటి ఎమర్జెన్సీ ఉద్యమంలోని పలు అంశాలను వక్తలు సమగ్రంగా వివరించారు। ఆనాటి ఉద్యమ అనుభవాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయన్నారు। దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడేలా మనందరిలో గొప్ప మార్పు రావాలని వారు పేర్కొన్నారు। आजादी का अमृत महोत्सव पेरा आ विषयान गुर्तने असल स्वतंत्र पोराटम जैसे स्वतंत्र वर्वा इंत पोराट जी चाल विषय मैं तेजक जगे सभा मुख्य अतिथि वच्ची नेशनलिस्ट हब प्रमुख साई कृष्ण गार నేటి కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ శ్రీరామోజు షణ్ముఖ గారు మన విభాగ సంఘచాలక మానే వెంకటయ్య గారు ఇతర పెద్దలారా ఆత్మీయులైన బంధువులారా స్వతంత్రం వచ్చింది అసలు ఇప్పటివరకు 75 ఏళ్ళు రకరకాల అబద్ధాలే మనకు ముందు ప్రచారం జరిగాయి చిత్రం చూడండి असल स्वतंत्रिदर तो रे कदाकरा इधर 35 लक्षल मंदी आहुतार भगत सिंह सुखदेव राजगुर शेखर भी बलिदान हुए मातृभूमि के खातिर अपनी परंपरा बलिदान की आजाद चंद्रशेखर भगत सिंह तांत्या तोपी नाना साहेब पेशवा झांसी लक्ष्मीबाई राणी द्रमति वीर सावरकर अल्लूर सीतारामराजु इन लक्षल मंदी तमकु सर्वस्वा ओडार वालेवरो रेप सन्मानिस्तारनो लेक चप्पट्लु कोडतारनो ऊरेगिस्तारनि कादु मा तल्ली भरतमात योक्क दास्य श्रृंखलालनु तेंचि स्वेच्छावायुनु नेनु पील्चुकुंटू ई देश योक्क मूलमैनटुवंटि मनकि धर्ममु संस्कृति మన జీవన విధానము మనక పరంపర వీటన్నిటిని నిలిపి మళ్ళీ ఒక్కసారి మనక భారతదేశము భవ్య భారతదేశంగా నిర్మాణం కావాలి అన్నిటిల్లో మళ్ళీ ఒక్కసారి మా దేశము విజృంభించాలి ఎందరో మహాత్ములు వాళ్ళందర్ని మళ్ళీ స్మరించుకొని వాళ్ళ యొక్క ప్రతిబింబాలు మళ్ళీ భారతదేశం నిర్మాణం కావాలి ప్రపంచమంతా కూడా మళ్ళీ మన యొక్క భారత జాతి విశ్వగురుగా मन के तल्ली भरतम आत उन्नत शिखरा अंदुकोवालनि तपन तो तमक जीवितालनु तमक कुटुंबालनु तुनप्रायंगा वदिलेसि उंटे पानं पोते पानं इंतकालं ई बुद्बुदमैन प्राणमु कानी मा जाति योक्क नीति मा जाति योक्क संस्कृति निलपालनि वेलादि मंदि प्राणालु विडि पोराडारु अटुवंटि महनीयुलंदर्नी स्मरिंचुकोवडमे निजंगा అమృతోత్సవం అందరికీ నమస్కారం। ముందుగా ఒక్కసారి ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఈ వేడుకలు జరుపుకుంటున్న ఈ టైంలో అంటే నేను నా ప్రసంగం ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఈ నినాదం లేకుండానైతే స్టార్ట్ కాదు ఆ నినాదమే మనల్ని ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక్కసారి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వేదికపైన కూర్చున్న పెద్దలందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను అండ్ వేదిక ముందున్నటువంటి అతిథులకు అదే విధంగా ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున అభినందనలు
ఈ రోజు ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నామో అసలు ఎందుకు ఈ కార్యక్రమానికి ఈ రోజు ఉన్న పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి అవలోకనం చేసుకునే ప్రయత్నం చేద్దాం 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ మాట టెక్స్ట్ బుక్ లో చదువుతాం ఎక్కడ ఏ 15th ఆగస్ట్ వేడుకలు జరిగినా కూడా మనం మాట్లాడతాం 26 జనవరి 26 జనవరి వచ్చినప్పుడు కూడా స్కూళ్ళలో గానివండి కాలేజీల్లో గానివండి లేకపోతే ఎక్కడ కార్యక్రమాలు జరిపినా కూడా ఈ మాట గురించి అంటూ ఉంటాం నిజంగా 15 ఆగస్ట్ 1947 రోజున భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందా అనేది నా ముఖ్యమైన ప్రశ్న స్వాతంత్రం అన్న మాట చాలా పెద్దది ఆఫ్ కోర్స్ విదేశీ పాలన నుంచి స్వదేశీ పాలకుల చేతిలోకి ఈ భారతదేశం వచ్చింది కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే మన మనసుల్లో లేదా మన మెదళ్ళపైన ఆ బానిస భావజాలం ఎప్పుడైతే వృద్ధపడినటువంటి ఆ బానిస భావజాలం ఎప్పుడైతే మనం వదిలించుకుంటామో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే మామూలుగా మనం ఆలోచిస్తే ప్రభుత్వ పరంగా పాలన పరంగా మన వాళ్ళు పాలిస్తున్నారు అన్నంత వరకు ఫైన్ బట్ ఆ పాలన నిజంగా మన వాళ్ళేనా వాళ్ళ వెనకాల ఉన్న శక్తులేవి మనల్ని ఏమరపాటుకు గురి చేస్తూ ఈ 75 సంవత్సరాల్లో మనకు తెలియకుండానే మనపైన ఒక బానిస మనస్తత్వాన్ని మనలోకి చొప్పించినటువంటి శక్తుల గురించి మనకు అర్థమైతే కానీ మనం నిజంగా స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేయలేం సెలబ్రేట్ చేసుకోలేం ఈ 75 సంవత్సరాల్లో ఒక చిన్న మాట ఇందాక రామచంద్రయ్య గారు నిజంగా వారి జీవితాన్ని త్యాగం చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి భారతదేశానికి ఈ దేశ సమగ్రత కోసం పనిచేసినటువంటి వ్యక్తులు 47లో స్వాతంత్రం వచ్చింది అని అంటే 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో వారి వయసు అంతే అనుకుంటాను సబ్జెక్టివ్ కరెక్షన్ 75 సంవత్సరాలు అందులో వారికి ఊహ తెలిసిన రోజు నుంచి కూడా శాఖకు వెళుతూ అక్కడి నుంచి వారి జీవితం మొత్తం ఈ భారతదేశం కోసమే అంకితం చేశారు ఇట్లా ఎంతమంది ఎమర్జెన్సీ పీరియడ్లో భాస్కర్ గారు లేకపోతే షణ్ముఖ గారు కావచ్చు అందరూ ఇక్కడ మాట్లాడిన వ్యక్తులు కావచ్చు దేనికోసం వాళ్ళంత కష్టపడ్డారు దేనికోసం వాళ్ళంత తపన పడ్డారు ఈ జనరేషన్స్ కి నిజంగా అది అర్థమవుతుందా ఈ జనరేషన్స్ 15th ఆగస్ట్ వన్ డే మాత్రం అయిపోయింది వన్ డే మాత్రం పోయింది వన్ డే మాత్రం అంటే ఒక్క రోజు మాత్రమే మనం జెండాలు పెట్టుకోవాలి ఆ తర్వాత చాక్లెట్లు ఏదో తీసుకోవాలి ఆ రోజు చాలా ఉప్పొంగిపోయే విధంగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లోనో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలపాలి నెక్స్ట్ డేకి మళ్ళీ మర్చిపోవాలి ఈ పరిస్థితుల్లో మనం ఉన్న టైంలో ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారికి 3 రోజులు హర్ ఘర్ తిరంగా అని ఒక నినాదాన్ని ఇచ్చారు ఒక పిలుపునిచ్చారు ప్రతి ఇంటి పైన ఆ త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు దానికి అనుగుణంగానే ప్రతి ఇంటి పైన కూడా మనం ఈరోజు త్రివర్ణ పతాకాన్ని చూస్తున్నాం అఫ్ కోర్స్ అరిచే వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు ఏంటి జెండా పెడితేనే మాకు దేశభక్తి ఉన్నట్ట లేకపోతే థియేటర్లో జాతీయ గీతం వస్తే నిలబడితేనే మాకు దేశభక్తి ఉన్నట్ట మేమెవరికి ప్రూవ్ చేసుకోవాలి అనే వాళ్ళు అలా మురుగుతూనే ఉంటారు అలా మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు లాస్ట్కి ఎక్కడ కనబడితే అక్కడ మనకు ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి భావన ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూనే ఉన్నారు ఆజాదిక అమృత మహోత్సవం పేరుతో దేశవ్యాప్తంగానే కాదు భారతీయులున్న అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్నది 1975-77లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తరుణంలో ఆ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి అనేక మంది ఆ రోజు సత్యాగ్రహాలు చేశారు జైళ్ళకు వెళ్ళారు అనేక మంది గ్రామాలలో పట్టణాల్లో చైతన్యం తీసుకురావడానికి అండర్ గ్రౌండ్లో పనిచేశారు అట్లాంటి వాళ్ళ ఒక వేదికను
మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ వేదిక ద్వారా గత 9 సంవత్సరాల నుండి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం సోదరుడు సాయి కృష్ణ గారు నేషనలిస్ట్ హబ్ అనేటువంటి ఒక ఛానల్ ను వారు ఏర్పాటు చేసి ఫౌండర్ గా వారే దానికి సీఈఓగా పనిచేస్తూ అనేక మంది మేధావులను ఒక చోట కలిపి మన దేశము ధర్మము వీటిపైన ఇవాల జరుగుతున్నటువంటి ఒక దాడులను ఏ విధంగా మనం తిప్పికొట్టాలనేటువంటి విషయాలు అనేక చర్చా కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది బురద పేరుకొని పోతే ఆ నీళ్ళని ఒడగట్టుకొని తాగితే వాళ్ళకు డయారియా వచ్చేసి వాంతులు విరేచనలు అయితే తీసుకెళ్ళడానికి హాస్పిటల్ సౌకర్యాలు లేవు కొండలు దిగి రావాలి సుమారు సంవత్సరానికి 400-500 మంది చనిపోయేటువంటి వాళ్ళు ఒక పేరే వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నక్సలైట్ల కంటే ఎక్కువ కూడా కార్యక్రమాలు చేపట్టిందని కొంతమంది నక్సలైట్ నాయకులు ఆసిఫాబాద్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా చేశారు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు కూడా ఇక్కడ చేయడానికి అని అంటే మనం చెప్పాం ఇది మీ సొంత జాగిరి కాదు ట్రైబల్స్ కోసం మీరు ఎట్లా పోరాడుతాం మేము ఎట్లా పోరాడుతున్నాం దయచేసి మా ప్రోగ్రాంకి మీరు అడ్డం రావద్దని చెప్పాం అవల్ల జరిగినటువంటి ఒక సంఘటనలో అనేక మంది ట్రైబల్స్ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలందరూ కూడా ఒక దగ్గర కలిపాము వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుతూ కొన్ని కార్యక్రమాలు మనం చేపట్టాము దాంతో బీజేపీకి అక్కడ ఒక మంచి గుర్తింపు వచ్చింది రామచంద్ర గారు చెప్తున్నటువంటి సంఘటనలు విన్న తర్వాత ఒకసారి మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనుకున్నాం మొన్న రాష్ట్రపతిగా ముర్ము గారిని ఎన్నుకున్న తర్వాత నాకు కొంతమంది గిరిజన నాయకులు ఫోన్ చేశారు అన్న మా దగ్గర మీరు చేసినట్టుగా ఇది ఇవాళ ట్రైబల్స్లలో ఒక చైతన్యం వచ్చింది మేము ఊహించలేదన్న మా నాయకురాలు కామెంట్లా రాష్ట్రపతి అవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక ఘనత ఈ రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దేనికి కూడా భయపడకుండా ఆ రోజుల్లో ఒక కేసు అయితే బెయిల్ ఇప్పించే వకీలు దొరకడం కష్టం కనీసం చిన్న పైరవి చేసి జైల్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేనటువంటి సమయంలో ఎంతో పేదలైనటువంటి డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశం కోసం ప్రజాస్వామ్యం కూని అవుతుంటే చూడలేక ఎట్లయినా ఈ దేశాన్ని కాపాడాలని ఎంతో ధైర్యం చేసి ప్రాణాలకి తెగించిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద ఉన్నారు కింద ఉన్నారు వారందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఎమర్జెన్సీ బ్లాక్ డే రోజు వారందరినీ కూడా సుమారు 20-25 మందిని ప్రతి సంవత్సరం కూడా పిలిచి వారిని సన్మానం చేసుకునే అవకాశము భారతీయ జనతా పార్టీగా మాకు కలగటం నిజంగా మా అదృష్టం ఇవాళ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది భారత స్వాతంత్రం వచ్చినప్పుడు తినడానికి ఈ దేశంలో తిండి గింజలు కరువు అయినటువంటి పరిస్థితి తిండి గింజల కోసం అమెరికా మిగతా దేశాల మీద ఆధారమైనటువంటి పరిస్థితి కానీ ఇవాళ పాలు మరియు పప్పు ధాన్యాల్లో ఇవాళ ప్రపంచంలోనూ ఇవాళ మనం నెంబర్1గా ఉన్నాం అట్లాగే బియ్యము గోధుమలు పండించడంలో ఇవాళ ప్రపంచంలో నెంబర్2 పొజిషన్లో ఉన్నాం ఇవాళ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం మనది ఇవాళ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవాళ ప్రపంచంలోనే నెంబర్2 స్థానంలో ఉన్నాం ఇవాళ అంతరిక్ష పరిశోధనలో ఇవాళ ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం ఇవాళ అంతరిక్షంలో 104 శాటిలైట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇవాళ భారతదేశానిది ఇవాళ ప్రపంచం అంతా కూడా కరోనాతోటి ఇబ్బంది పడుతున్నప్పుడు మనము మన దేశ జనాభాకు సరిపోను కరోనా వ్యాక్సిన్ తయారు చేసుకొని చిన్న చిన్న ఎన్నో పేద దేశాలకు సప్లై చేసినటువంటి అందించినటువంటి ఘనత ఇవాళ మన భారతదేశానిది ఇవాళ మన అదృష్టం 24 గంటల్లో 20 గంటలు పనిచేసినటువంటి ఒక ప్రధానమంత్రి ఇవాళ మనకు దొరకడం చాలా అదృష్టం ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఆయన అధ్యక్షతన ఇవాళ ఈ దేశం ఎంతో ముందుకు పోతా ఉంది ఎక్కడ కూడా పేదవాడు ఇవాళ గ్యాస్ సిలిండర్ లేని పేదవాడు లేడు ఇవాళ మరుగుదొడ్లు టాయిలెట్స్ లేని ఇల్లు లేదు ఆ విధంగా ఇవాళ కరెంటు లేనటువంటి గ్రామం లేదు ఆ విధంగా ఇవాళ పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ సంక్షేమం చూస్తూ ఇలా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా మనమందరం కూడా వెనుకోండి ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాలలో ఈ భారతదేశం నెంబర్1గా అయ్యే వరకు మనమందరం కూడా శ్రమించాలని కోరుతూ ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ ఉత్సవాలు సంవత్సరం పూర్తిగా
ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటూ రేపటికి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటూ ఒక జాతీయ పండగగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో పెద్దలందరూ కూడా ఎమర్జెన్సీ గురించి వారి వారి అనుభవాలు చెప్తూ మనను ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళి కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే వీళ్ళంతా కూడాను భారతదేశ ఉన్నతి కొరకు కష్టపడ్డ వాళ్ళు. ఇలా దేశ స్వాతంత్రం వచ్చిందంటే ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమే ఈరోజు మనము దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము. అందుకు మనందరం కూడాను గర్వకారణం. మనందరము ముందు తరాలకు కూడాను ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చేసి ముందు తరాల వాళ్ళకి అందించాలని చెప్పేసేసి ఎన్నో కార్యక్రమాలు ఏ రోజు కూడా సెలవు పెట్టకుండా మన ప్రధాని గారు ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు ఇంత చక్కటి వందలాది సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ తరుణంలో మనకి వజ్రోత్సవ సందర్భంగా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇంకా చేసాలి చెప్పేసేసి షణ్ముఖన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చెప్పాలంటే సాయికృష్ణ గారి నేషనల్ హబ్ గురించి ఒక నిమిషము. వారి ఎన్నో వీడియోలు నేను చూస్తుంటాను. వారిని చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్ అందరికి కూడాను. పూర్తిగా వారు చేసే కార్యక్రమాలు దేశభక్తి గురించి ధర్మం గురించి దీని గురించి ఎక్కువగా చేస్తుంటారు. వారిని మొట్టమొదటిగా పర్సనల్గా ఈరోజు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంత చక్కగా దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశ నాయకులు నేషనల్ లీడర్స్ అందరూ కూడా చక్కగా నడిపిస్తుంటే ఇంకా ఈ పరిస్థితులు కూడాను రాజకీయాలు చేసి అడ్డుకునే వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటివి మానేసి దేశం గురించి ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. ఆజాదీగా అమృత్ ఉత్సవంలో భాగంగా ఎమర్జెన్సీ ఏదైతే ప్రజాస్వామ్యానికి హానికరంగా అయిందో ఆనాటి అనుభవాలను ఈ యొక్క కార్యక్రమంలో ముందుంచాలని చక్కటి కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎమర్జెన్సీ నాడు మేము 5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మాకు అనుభవాలు తక్కువ కానీ షణ్ముఖన్న గురించి మాత్రం నాకు వారి వ్యక్తిత్వం గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. వారైతే ఇప్పటి వరకు ఎమర్జెన్సీల అనుభవాలు చెప్తూ కరపత్రాలు ఇచ్చారు. ఇవన్నీ పంచమని వారు ఏ విధంగా కార్యకర్తలకు నాయకులకు ప్రోత్సాహం ఇచ్చారో ఎమర్జెన్సీలో పనిచేసిన కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఆజాదీగా అమృతోత్సవ్ అంటే ఈ 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ 75 అనగానే మాకు ఫస్ట్ నాకు గుర్తొచ్చేది 1975 అత్యవసర పరిస్థితి. అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన యొక్క ఎన్నిక చెల్లనేదని చెప్పి అలహాబాద్ హైకోర్టులో తీర్పు రావడం, ఆమె 6 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకూడదని కూడా తీర్పు రావడం, దాని మీద ఆమె సుప్రీంకోర్టుపై స్టే తెచ్చుకోవడం, అప్పటి రాష్ట్రపతి ప్రకృతిని అలీ అహ్మద్ గారు రష్యాలో ఉంటే రాత్రికి రాత్రి భారత్ రప్పించి ఆయనతోటి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టేయడం, ఇవన్నీ చక్కచక్క జరిగిపోయినాయి. ఈ ఎమర్జెన్సీ అంటే ఏంది అని తర్జన వర్జనలు పడే టైంలో ఆంధ్రప్రభ పేపర్ చూడటం జరిగింది. ఆంధ్రప్రభలో ఆ రోజు ఎడిటోరియల్ పేజీలో మొత్తం బ్లాక్ ఇంక్ లాగా పెట్టేసి ఇచ్చిండ్రు. దీన్ని ఏం దీనికి సంకేతం ఏంది అంటే అంత అంటే విషాద ఒక విషాదకరమైన సమయం. ఇట్లా నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటం, పత్రికలకు హక్కులు లేకుండా చేయటం, ప్రజాస్వామ్య హక్కులను కాలు రాయటం, దీని మీద తర్జన మర్జన పడి మనం అంటే మన వంతుగా మనం ఏం చేద్దాం అంటే ఇంకా దేశంలో ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, దీనికి ఏం ఉద్యమాలు చేయాలనుకునే ఆలోచన టైంలోనే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఈ అవినీతికి వ్యతిరేకంగా బీహార్లో ఉద్యమం మొదలుపెట్టి దాన్ని విస్తృతంగా భారతదేశం మొత్తానికి పాకే టైంలో బాగా అప్పుడు పత్రికలు అంటే టీవీలకి వెళ్ళి టీవీ మాధ్యమం లేదు, మా ఇంటికి ఆంధ్ర పత్రిక వచ్చేది. ఆంధ్ర పత్రిక అదే మాకు ఇన్స్పిరేషన్. ఇంకోటి సంఘం 1962 నుంచి నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. ఈ ప్రేరణతోటి మనం ఏదైనా చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఒక కరపత్రం తీయడం జరిగింది. రాత్రికి రాత్రి అరెస్ట్ కావడం, జైళ్ళకు పోవడం, దెబ్బతినడం ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏ ఎన్నికలు లేవు ఆ టైంలో, ఎన్నికల ప్రయోజనాలు లేవు,
మిగతా పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు ఇంద్రగాంధీకి దాసోహం అన్నాయి ఆ టైంలో సంగమించిన పిలుపు మేరకు ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు అంటే తప్పించుకోవాలని చూస్తారు చాలామంది పోలీసు వాళ్ళు దెబ్బలు అంటే దానికి దూరంగా ఉండాలని చూస్తారు వెళ్ళిపోవాలని చూస్తారు కానీ ఆత్మాహుతి దళాలలాగా తయారయ్యి ఇప్పుడు మా ఎమ్మడి తోటి కొంతమంది కమ్యూనిస్ట్ మిత్రులు అడిగేది మీరు సంఘం ఇచ్చిన పిలుపుతోటి అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసేవాళ్ళు కూడా వారానికి ఒక బ్యాచ్ దాక్కుని బయటకు వచ్చి సత్యాగ్రహం చేసి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ అయిన వాళ్ళని తీసుకుపోయి చిత్రమిసలు పెడుతున్నారు విపరీతమైన కొట్టుడు దారుణంగా కుటుంబం మీదకి వచ్చి దాడి చేయడం పోలీసు వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఆడవాళ్ళను కూడా చూడకుండా అవమానకరంగా మాట్లాడడం ఇన్ని ఇన్ని భరించుకుంటూ కూడా మీరు ప్రతి వారం ఒక బ్యాచ్ వచ్చి ఎట్లా అరెస్ట్ కాగలుగుతున్నారు మీ స్పిరిట్ ఏంది అంటే మాకు సంఘాన్ని నేర్పిన స్పిరిట్ అది దేశం కోసం అర్పణ చేయాలి అంతవరకే అనుభవాలు అందరితో పంచుకోవాలి నెక్స్ట్ జనరేషన్ కంటే ఇప్పుడు మాకేదో కావాలి ప్రచారం కావాలని కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి మెసేజ్ అంటే ఎన్నికలు అనేవి లేకుండా ఎన్నికల లాభాలు లేకుండా ఏ ప్రలోభాలు లేకుండా దేశం కోసం పనిచేయాల్సింది పిలుపు వచ్చినప్పుడు అవసరం వచ్చిన ఖచ్చితంగా దేశం కోసం పనిచేయడం అనేది జరిగింది కాబట్టి నెక్స్ట్ తరానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఉద్దేశం ప్రతి సంవత్సరం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అనుకున్నా చేస్తున్నా అట్లనే గత 15-20 సంవత్సరాల నుంచి షణ్ముఖ్ గారు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎమర్జెన్సీలో బాధపడ్డ ఎమర్జెన్సీలో జైలుకి పోయిన ఎమర్జెన్సీలో ఇబ్బంది పడ్డా వాళ్ళందరినీ కలపడం ఒక మంచి ఆలోచన దాంతో మనందరం ఇక్కడ కలగలుగుతున్నాం ఆ రోజు జైలుకి పోయిన దానికంటే కూడా బయట ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డరు బయట ఉన్న వాళ్ళని కూడా రోజు రోజు హింసించడం రోజు రోజు స్టేషన్ తీసుకుపోవడం వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు అడగడం అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే సంఘం మనకు అప్పుడు చెప్పింది కాబట్టి మనం పోయినాం మనం ఏం ఆశించుకోలేదు మనకి ఎమర్జెన్సీ వస్తుంది తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది మనకేమైనా వస్తుంది ఆలోచనతో ఎవరు పోలేదు సంఘం పిలిపించింది మనం వెను వెంటనే రంగంలో తిరిగినాం ఎవరు కూడా పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్లు పెద్ద పెద్ద నాయకులు ఎంతోమంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు కూడా చేయనటువంటి పని సంఘం చేసింది కమ్యూనిస్ట్ వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు అడిగారంట ఏంది బాబు మీరు ఇట్లా ఎందుకు ఇట్లా మేము ఇంతమంది కార్యకర్తలం ఎంతోమంది ఉన్నా కూడా మా వాళ్ళు అసలు స్పందించడం లేదు మీరు మాత్రమే ఎందుకు ఇట్లా సంఘ ఈ కార్యక్రమానికి వస్తున్నారంటే వాళ్ళు చెప్పారు మన వాళ్ళు జైల్లో మాకు భారతమాత స్ఫూర్తి ఆ స్ఫూర్తి ప్రకారమే భారతమాతకి ఏ అన్యాయం జరిగినా కూడా మేము ఊకోము దాని గురించే మా కార్యకర్తలు ఆ విధంగా మనం బయట ఏం చెప్పినా కూడా అరెస్ట్ చేసేవాళ్ళు ఇందిరాగాంధీ గురించి ఏం ఆలోచించినా కూడా చాలా హింసించేవాళ్ళు అటువంటి సమయంలో ఇక్కడ వెంకట్రావు సభ జరిగినప్పుడు మన కార్యకర్తలు ఒక కరపత్రం తీసి అక్కడ విసిరేసి తీసుకుపోయి చాలా విపరీతంగా వాళ్ళు కొట్టారు అటువంటి వాళ్ళని కూడా అందరినీ జైల్లో వేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మనందరం వచ్చినందుకు గర్వించాలి ఈ ఆజాదీ కా అమృతోత్సవ్ అనేటటువంటి కార్యక్రమ యోజనలో దేశంలోని ప్రజల్లో దేశభక్తిని ఇనుమడింపజేయడానికి చేసినటువంటిది ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు నిలబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది తమ స్వార్థం కోసం జీవించే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో ఎక్కువ ఉంది ఈ దేశం పతనం కావడానికి కారణం అటువంటి వాళ్ళ కారణమే విదేశస్తులు మన దేశం మీద దాడులు చేసినప్పుడు విదేశస్తులకు సాయం చేసిన వాళ్ళ వల్లనే ఈ దేశం పరాయి దేశాల పాలనలోకి వెళ్ళింది ఈనాడు కూడా దేశంలో అటువంటి మనస్తత్వం వాళ్ళు ఉన్నారు ఈనాడు దేశంలో అన్ని పార్టీల్లో దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు తమ స్వార్థం కోసమే రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు ఈనాడు ఒక చైతన్యం తీసుకురావలసినటువంటి అవసరం ఉంది దేశ హితం కోసమే నా సర్వస్వం అనేటటువంటి భావనను నింపడం కోసం ఇలాంటి కార్యక్రమాలు జరగాలి వారి నేతృత్వంలో సాకార బ్రహ్మాండంగా జరిగేది మరి అక్కడ అప్పుడు నేర్చుకునేటువంటి భగవద్గీత శ్లోకాలు జీవితంలో మర్చిపోకుండా చిన్నపిల్లాన్ని కాబట్టి ఇప్పటికీ గుర్తున్నాయి స్టార్టింగ్ కరపత్రాలు ఇచ్చి పంపించేవాళ్ళు పోలీసు వాళ్ళు గుర్తుపట్టారు కాబట్టి
నల్గొండ జిల్లాలోని రకరకాల ప్లేస్లకు కరపత్రాలు ఇచ్చి ఇచ్చినమని పంపించేవాళ్ళు మొదట్లో. తర్వాత కట్టారామరెడ్డి గారు వీరి యొక్క నేతృత్వంలో రహస్యంగా మీటింగులు జరిగాయి. కిషోర్కు సంబంధించినటువంటి చాలామంది స్వయంసేవకులు పాల్గొనేవాళ్ళం. ఆ రకంగా మేము ఆ ఎమర్జెన్సీని ఎదిరించి ఆ ఉద్యమంలో దూకాం. ఈనాడు హెడ్గేవార్ గారు, సరసంచాలక్ గారు ఏదైతే కళలు కన్నారో ఈ కళ్ళతోని పరం వైభవ స్థితి, భారత్మాత యొక్క పరం వైభవ స్థితి చూడాలనేటువంటి తాపత్రయం, ఆరాటం వారిలో కనిపించేది. ఈనాడు అది సాకారం అవుతుందని అనిపిస్తుంది. ఎంతోమంది యూత్ని గమనిస్తున్నాను, వాళ్ళందరిలో కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనలు. వాళ్ళు షాక్గా రాకపోవచ్చు, కానీ ఈ దేశం ఎడల ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారు. రకరకాల విషయాలు, అయోధ్య విషయం కానీ, 370 ఆర్టికల్ కానీ, అనేక రకాల విషయాల్లో ఈనాడు దేశం అంతా ఒకటి అనేటువంటి భావన ప్రచలితం అవుతుంది అనేటువంటి విషయము అర్థమవుతుంది. చాలా ఎంతోమంది యూత్ నేను గమనిస్తున్నాను, చాలామంది యూత్ వాళ్ళకి సంఘం గురించి తెలియదు, కానీ దేశభక్తి విషయంలో ఈనాడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఏదైతే డాక్టర్జీ కలలు కన్నారో అవి సాకారం అవుతుందనేటువంటి భావన సర్వే సర్వత్రా ప్రచలితం అవుతుంది. షణ్ముఖ గారితో నాకు పరిచయం ఏర్పడి వారు సంఘానికి అటాచ్ చేసి దానం సుధాకర్ గారు నేతృత్వంలో శాఖకు వెళ్ళటం జరిగింది. అట్లా షణ్ముఖ గారి ద్వారా సంఘం ఏర్పడ్డాక ఇక వారింటికి తరచూ వెళ్ళటం జరుగుతుంది. ఇంతలో ఎమర్జెన్సీ రావటం, ఆ సమయంలో షణ్ముఖ గారు మరి ఎమర్జెన్సీ వచ్చింది, సంఘం కార్యక్రమం ఇచ్చింది కదా, సత్యాగ్రహం చేయాలి అని చెప్తే సరే అన్నాను. కానీ నా తోట ఎవరు వస్తుండన్నది నాకు తెలియదు, అంత రహస్యమే. అందరు ఎవరి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, తీరా టైంకు కలవటం. నా ఏమిటి ఇంకా ముగ్గురు, ధర్మారెడ్డి అని, ప్రతాప్ రెడ్డి అని, షీలా మసూద్ అని, నేను నలుగురం ఆ టైంకు ఒక దగ్గర కలిపింది. ఇక కరపత్రాలు ఇచ్చిండు, ఇక బస్టాండ్లో, ప్రకాశం బజార్లో అన్నీ పంచుకుంటూ వెళ్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది, ఏమిటో వచ్చి పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి. ఆ రోజు గవర్నమెంట్ ఏదో ప్రోగ్రామ్ ఉన్నది హెడ్ క్వార్టర్లో. ఇక సిఐ మాధవరావు ఆ నలుగురిలో నేనే కొంచెం బలిష్టంగా ఉన్నాను. ఆ మిగతా ముగ్గురి మీద పడే దెబ్బలన్నీ నా మీద పడేవి, వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి.